నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసిన రాజకీయ నాయకుడు ఎవరు? ఆధారాలతో సహా నేను చూపిస్తున్నానండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ ఒకటి, పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి. మర్చిపోకండి. అవునట్లు చెప్పడం మర్చిపోయినా, అరే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఏంటి, చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, జగన్ గారి గురించి మాట్లాడే అర్హత నీకేం ఉందరా అని మీరు అడగండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆధారాలతో సహా నేను మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆఫ్రికాలో జింబాబ్వే దేశంలో ఉన్నాను. మళ్ళీ మీరు చెప్తున్నారు, మీరు రోజు మీరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, రాష్ట్ర, దేశ, ఈ జిల్లా రాజకీయాలు మీరు చూస్తారు. నేను రోజు తెల్లారులేగిస్తే ఖండాంతర రాజకీయాలు చూస్తాను. అగ్రరాజ్యం అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసు, ఐక్యరాజ్య సమితిలో ఏం జరుగుతుందో తెలుసు, ఈ ప్రపంచ యాత్రికుడికి. సో నాకు ఈ రాష్ట్ర రాజకీయాలు జుజుబ్బి అనమాట. ఏకతో సమానం, ఇలా చూసి చెప్పేస్తాను తప్ప ఎక్కడ ఉందో. సో మీ పని ఓన్లీ ఈ వీడియో పూర్తిగా చూడడం, ఇది మీ బాధ్యతగా తీసుకోవాలి ఈ వీడియోని. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఏది అది ఈ వీడియోలో ఉంది, పూర్తిగా ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ మీ అందరికీ తెలుసు, ఆధారాలతో సహా చెప్తున్నాను. మళ్ళీ భగవంతుడి మీదన నేను మూడే మూడు విషయాల జోలికి వెళ్ళకూడదు అని నేను యూట్యూబ్ పెట్టినప్పుడు నేను ప్రమాణకం చేసుకున్నాను. కానీ తప్పట్లేదు, ఒకటి కులం, రెండు మతం, రెండు రాజకీయం, ఈ మూడిట్ల కోసం భగవంతుని మీద అయినా నేను ఎప్పుడు వెళ్ళకూడదని నేను గిరిగీసుకొని కూర్చున్నాను ఒక ప్రపంచ యాత్రికుడిగా. కానీ నేను ఈ దేశం వచ్చాక నేను చెప్పకపోతే నా వృత్తికి, నా వృత్తి ధర్మానికి నన్ను నేను అన్యాయం చేసుకున్నాను అవుతా. నీ నిజం మీకు తెలియాలి, తెలిసి తేరాలో అసలు ఏం జరిగిందో. ప్రజెంట్ మనం ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో 54 దేశాల్లో ఒక దేశమైన జింబాబ్వే దేశంలో ఉన్నాం. ఏంటి జింబాబ్వే దేశం, ఏంటి డబ్బులు అనుకుంటారో దాంట్లోకి వస్తాను పాయింటు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ జింబాబ్వే దేశం మీ అందరికీ తెలుసు, క్రికెట్ ఆడుకునేటప్పుడు మనం చూసాం కదండి, గ్రాండీ ఫ్లవరు, హ్యాండ్ ఫ్లవరు, ఓలాంగా, హెత్ స్టిక్, వీళ్ళందరూ బౌలర్స్ ఉండేవారు, చాలామందికి తెలుసు. ఆ టీం ఇప్పుడు కనుమరుగైపోయింది. అసలు ఆ టీం ఏమైంది, క్రికెట్ ఎందుకు ఆడట్లేదు, అవన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఈ జింబాబ్వే దేశాన్ని ముఖ్యంగా ఆఫ్రికాకి ఆణిముత్యం అనేవారు, ఆఫ్రికాకి రాజధాని అనేవారు. అంత వనరులతో, అంత సంపదతో శశిశ్యామలంగా ఉండేది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే కన్నీరు మున్నీరుగా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ జనాభా, జింబాబ్వే జనాభా ఆల్మోస్ట్ సరిసమానంగా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ మీకు తీసుకోబోతున్నాను. ఆ ఆధారాలు ఏంటో అనేది, అసలు ఏంటి జగన్ గారి ఆస్తులు ఇక్కడ ఉన్నాయా, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఉన్నాయా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి జింబాబ్వే దేశంలో ఆస్తులు కొన్నారా అనేది మీకు ఆధారాలతో సహా చూపిస్తుంది. అందుకే డబ్బు కట్లు విపరీతంగా తెచ్చాను, మామూలుగా లేదు. అసలు కథలోకి వెళ్ళే ముందు మీకు అసలు జింబాబ్వేలో ఏం జరిగిందో చెప్పాక ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీకు చెప్తాను. ఎలక్షన్స్ ముందుకు వచ్చాయి కదా, మీకు ఈ విషయం తెలియాలి. ఈ విషయం తెలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో మన భవిష్యత్తులో బాగుంటాయి, లేదు అంటే సర్వనాశనం అయిపోతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఈ జింబాబ్వేలోని నాయకులు ఇద్దరు వచ్చారు, బాగా గుర్తుపెట్టుకుని ఇద్దరు నాయకులు వచ్చారు, ఏం జరిగిందో చెప్తున్నాను. సో ఆ నాయకుల పేర్లు అనవసరం, కానీ ఇద్దరు నాయకులు వచ్చారు. ఒక నాయకుడు ప్రజలకి హామీలు ఇచ్చారు, మీరు నన్ను గెలిపిస్తే ఈ జింబాబ్వే దేశాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తాను, మీకు మంచి మంచి కంపెనీలు తెస్తాను, మంచి మంచి ఉపాధి కల్పనలు తెస్తాను అని చెప్పి ఒకరు ప్రామిస్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి అసలు ఏం ప్రామిస్ చేశారో. ఇంకో నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఆడ అభివృద్ధి బొక్క భోషణం ఆడేం చేస్తారు, నేను మీరు గనక వస్తే మీ అందరినీ కోటీశ్వరులు చేస్తాను అన్నాడు. బాగుంది. రెండవ ఇంకా అందరూ చప్పట్లు కొట్టారు, అమ్మ బాబా ఫ్రీగా కోటీశ్వరులు చేస్తారని అందరూ చప్పట్లు కొట్టారు మైకులతో, మొత్తం సభలోని. మన అందరం సభలకు వెళ్తాం కదా, నాయకుల సభలకు చప్పట్లు కొట్టాం. ఇంకా ఆనందం తట్టుకోలేక, ఇదిగో మీ అందరికీ ఎకరం భూమి ఇస్తాను అన్నాడు. నీ అమ్మ మళ్ళీ చప్పట్లు కొట్టారు. ఇంకా ఆనందం ఇంకా తట్టుకోలేకపోయారు, మొత్తం క్రౌడ్ అంతా అలా చప్పట్లు కొట్టేస్తున్నాడు, ఫ్రీగా ఇస్తానని మీ అందరికీ ఇల్లు ఇస్తాను అన్నాడు. మూడు అప్పుడు ఈ మనం గొర్రుజనమే అంటాను, ఆంధ్రప్రదేశ్ని గొర్రుజనమేనే అంటాను, ఎందుకంటే అనాలి, నాశనం చేసింది గొర్రుజనమే కాబట్టి జనాన్ని గొర్రులే అనాలి. సో ఈ గొర్రుజనం లాగే మన ఇక్కడ ఉన్న గొర్రుజనాలు ఏమో ఆలోచించారంటే, ఆడేదో అభివృద్ధి తెస్తాడట, రోడ్లు ఏవో బిల్డింగ్లు వస్తాయట, ఆడి కోటేశ్వర కానీ మనం కోటీశ్వరం చేస్తున్నాడు, మనకి ఎకరం భూమి ఇస్తున్నాడు, ఫ్రీగా ఇల్లేస్తున్నాడు, ఇన్ని ఫ్రీగా ఇస్తుంటే ఆ యాదవకు ఓటు వేయడం ఎందుకని మొత్తం గొర్రుజనం అంతా అందరూ అరే ఆడికి ఇయ్యద్దురా, ఈడికి ఇయ్యరా, ఈడు అన్ని ఫ్రీగా ఇస్తున్నాడు అని చెప్పి అందరూ అనుకొని భారీ మెజారిటీతో ఈయన గెలిపించారు. ఎవరిని, మన
మన మన మన తొక్లకు రాజుగారిని గెలిపించాడు. రాజుగారు వచ్చాక ఏడ్ చేశారు, మన మన వచ్చాడు మనోడు, మన గెలిచాడు అన్ని ఫ్రీ అంటే. మరి గెలిచేశాక అప్పుడు జనం అడగడం మొదలుపెట్టారు, అయ్యా మీరు చూస్తే కోటీశ్వరం చేస్తానన్నారు, మేము పేదోళము, ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు లేదు, ఎక్కడ భూమి అన్నారు, ఏవి అవన్నీ అనేసి అడిగితే అప్పుడు నిజమే కదా, మరి మాట ఇచ్చాం, మాట నెరవేర్చిపోతే జనాలు చంపేస్తారు, పదవితో వచ్చింది. ఫోన్ చేశారు అసిస్టెంట్కి, అరే మాయా నువ్వు ఒక మొత్తం ప్రింటింగ్ మిషన్ ఒకటే అన్నారు, వచ్చింది కొబ్బరిను నెయ్యి అన్నారు, కొబ్బరిను నేసారు ప్రింటింగ్ మిషన్లోని, కొబ్బరిను నేసారు మొత్తం హోల్సేల్లోని పేపర్లు, వైట్ పేపర్లు కొన్నారు, వైట్ పేపర్లు కొన్నారు, గుద్దుని అమ్మ $100 గుద్దు అని చెప్పాడు, ఇదిగో మొత్తం అన్నీ గుద్దీశారు, డాలర్లు గుద్దీశారు, కానీ గుద్దమన్నారు, గుద్దుడు 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 గుద్దుడు, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఒక 5 రోజులు గుద్దారమ్మా, 5 రోజులు గుద్దే బోల్ డబ్బులు వచ్చాయమ్మా, డబ్బులే డబ్బులే నిజమైన డబ్బులే, ప్రధానమంత్రి ప్రెసిడెంట్ గుద్దించకపోతే ఎవరు గుద్దీశారు, మొత్తం గుద్ది గుద్దుడే మొత్తం దగ్గర దగ్గర ఒక మొత్తం ఎకరం భూమి నిండా డబ్బులు పరిచారు. పిలిచారు అందరినీ, రెండమ్మా ఇంకా కోటీశ్వరం చేద్దామని, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు కౌంట్ చేసి ఇచ్చారు, ఇదిగలగా ఇవ్వ మన దగ్గర 5 లక్షలు ఉన్నాయి, దీనికి పనిచేయలేండి, ఈ 5 లక్షలతోనే మనం మాయత బిస్కెట్ కూడా ఒక రావు ఈ డబ్బులతో, ఒకప్పుడు ఒకప్పుడు కార్లు కొనుక్కునేవాళ్ళు ఈ డబ్బులతో, కార్లు ఈ డబ్బు ఇప్పుడు ఈ డబ్బుతోనే ఒకప్పుడు కారు కొనుక్కునేవాడు, ఇప్పుడు బిస్కెట్ కూడా రాదు, చిత్తకాయ ఇవన్నీ ప్రింట్ చేయడానికి ఇవన్నీ ఇదిగో ఇంత కాస్ట్లీ నోట్లు ప్రింట్ చేయడానికి దగ్గర దగ్గర మినిమం ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ దీని విలువ ప్రింట్ చేయడానికి 5,000, దీని విలువ 5,000 కూడా 10,000 ఖర్చు అవుతుంది అంత ప్రింట్ కాస్ట్లీ నోట్లు, కానీ దీని విలువ బిస్కెట్ అంటే 2 రూపాయలు కూడా విలువ లేదు అంత విలువ అయిపోయింది. ఓకే ఈ డబ్బులు మనం పక్కన పెట్టుకుందాం. అయితే మరి కొబ్బరి నూనె వేసారు, ప్రింటింగ్ చేశారు, డబ్బులు అందరికీ 1,00,000 రూపాయలు ఇచ్చారు, 1,00,000 రూపాయలు. సో అందరూ సంచులతోని కొంతమంది గాడిదలు గుర్రాలు అన్నీ తెచ్చుకున్నారు 1,00,000 రూపాయలు తీసుకెళ్దామని, ఉత్తనం అనుకున్నారు కానీ నిజంగా ఇస్తున్నాం అని తెలిసి మొత్తం పక్కన అందరూ వచ్చారు. సో 1,00,000 రూపాయలు అందరూ తీసుకున్నాక మరి వెళ్తే వెళ్తే గురువుగారు 1,00,000 రూపాయలు ఇచ్చారు మరి ఎకరం భూమి అంటే ఒక నిమిషం అని చెప్పి పట్టా ఎకరం భూమి రాశారు, ఎకరం భూమి రాశారు, ఎకరం భూమి ఇచ్చారు 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఉండడానికి ఇల్లేదమ్మా అన్నారు మన గొరుబెడ్డు మన గొరుజనాలు. అమ్మ మన మామూలుగా ఉండదు మనతో నెల్లూరు పెద్దారెడ్డి కన్నా గొప్ప వాళ్ళం అని చెప్పి గురువుగారు మొత్తం ఎకరం భూమి రాశారు. అయితే ఇంటికి వెళ్ళిపోయారు అందరూ హ్యాపీ, అందరూ బా దేవుని గెలిపించుకున్నారు, ఇలాంటి నాయకులు ప్రతి రాష్ట్రానికి ఉండాలరా, ప్రతి దేశానికి ఉండాలని చెప్పి మొత్తం హ్యాపీ. రే సి జనం ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆ రోజు ఆనందానికి హద్దులు లేవు, ఫ్రీ అమ్మ సవకమ్మ సవకని పాటలు పాడుకుని వెళ్ళిపోయారు, అంతా బాగానే ఉంది. వారం తిరిగిందమ్మా, మామూలుగాన ఎలక్షన్స్ అవ్వకముందు ఈ 100 రూపాయలు దాంతో అంటే సేమ్ మనలాగేనండి, మనకు ఒక డాలర్కి 80 రూపాయలు ఇప్పుడు వస్తున్నాయి కదా, అప్పుడు జింబాబ్వేలోని ఒక డాలర్కి 200 రూపాయలు మనకన్నా డబ్బులు వచ్చేవి, అంటే ఈ 2 నోట్లు ఈ నోటుతోని మంచి ఫుడ్ తినేవారు, ఈ 2 నోట్లతో మంచి ఫుడ్ వచ్చింది, ఈ డబ్బుతో ఒక కారు ఒక టీవీ మంచి మంచి సామాన్లు వచ్చేది, 3 లక్షల రూపాయలు కదా 3 లక్షలు బాగా వచ్చేవి. సో ఏం జరిగింది అంటే వారం తిరిగేసరికి కాఫీ కోసం వీళ్ళు ఈ రోడ్ ఇవ్వడం మానేశారు, ఎంత డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు, ఎంత డబ్బు మరి ఏంటి, అందరి దగ్గర కోట్లు, అందరూ కోటీశ్వరులు, అందరి దగ్గర భూములు ఉన్నాయి, పనిచేసేవాడు ఎవరు లేడు, పనిచేసేవాడు ఎవరు లేడు, అందరూ కోటీశ్వరులే, మేము కోటీశ్వరులు, మేము రిచ్ రిచ్ అనుకుని అందరూ రిచ్ రిచ్ క్యాండిడేట్స్ మొత్తం అందరూ మొగ్గలకు మలుపులు చుట్టుకొని మొత్తం అందరూ ఊళ్ళో అంతా రిచ్ రా మనం అనుకుని తిరిగారు. సో కాఫీ ఇంతకుముందు ఇదిగో దీంతో కొనుక్కున్న వాళ్ళు కొనపేదం మొదలుపెట్టారు. ఇంకో వారం తిరిగేసరికి కాఫీ ఎంతతో ఇచ్చారు, ఇంకో వారం తిరిగేసరికి ఈ ఎంత డబ్బులు ఇచ్చినా కాఫీ దొరకట్లేదు, ఇంకో వారం తిరిగేసరికి ఒక కప్పు కాఫీ జాగ్రత్తగా వినండి 3 కోట్ల రూపాయలు అయిపోయింది. అదేంటి సార్ అదేంటంటే, మరి అంతే సవక మరి ఫ్రీగా ఇస్తే తీసేసుకుంటే ఏటవుతుంది అనుకున్నారు, ఏంటి ఫ్రీగా ఇస్తే తీసేసుకుంటే ఏటవుతుంది అంతే, ఆగండి ఇంకా సినిమా అయిపోలేదు, ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలవుతుంది. సో జాగ్రత్తగా వినండి, ఇంతకుముందు కాఫీకి 200 ఇచ్చిన వాళ్ళు 3 కోట్ల రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు, 3 కోట్ల రూపాయలు ఇవ్వడం మొదలుపెడితే ఈడు చూస్తే మనకు 1 కోటి ఇచ్చాడు, కాఫీకే 3 కోట్లు అయిపోయింది, నీ అమ్మ ఇదేం మోసం రా కానీ విరిగి మోసం, ప్రపంచ దేశాలన్నీ అలా చూసాయి, అంతే కోటీశ్వరం చేస్తారని కోటీశ్వరం చేస్తారు అందరినీ మొత్తం మిషన్లోనూ డబ్బులు గుద్దించేశారు, కాఫీ చూస్తే 3 కోట్లు అయిపోయింది.
ఇంకెలా కదా, ఇంకో వారం తర్వాత కాఫీ 30 కోట్లు అయిపోయింది. కాఫీయే, మామూలు కాఫీ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను పొద్దున్న కాఫీ తాగుతాను కాబట్టి, వాటర్ బాటిల్ అని 30 కోట్లు కాఫీ అంటే మొత్తం ఒక కాఫీ కొనుక్కోవాలంటే ఒక ఆటో నిండా డబ్బులు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకా బియ్యం పరిస్థితి ఎట్టి, ఉల్లిపాయల పరిస్థితి ఎట్టి, నిమ్మకాయల పరిస్థితి ఎట్టి, కొత్తిమీర కట్ట పరిస్థితి ఎట్టి, పచ్చిమిరపకాయల పరిస్థితి ఎట్టి, ఆలోచించుకొని మీరే మీకే. సో ఒక కాఫీయే ఇంత 30 కోట్లు కాఫీ అయిపోతే అప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే, మనం మెంట్లోడికి పిచ్చోడికి రాయి ఇస్తే మొత్తం అలాగే చేస్తారు. అప్పుడు ఏం చేశాడంటే తెలివిగలడు మన 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 మనోడి తెలివైనడు కదా, ఈ జనమందరం ఏం చేశాడంటే గురుగారు మీరు చూస్తే కోటీశ్వరులు చేస్తారు, ఎకరం భూమి ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, కాఫీ చేస్తే 30 కోట్లు అయిపోయింది, ఏం చేయాలంటే అదేదిగా మీరు నన్ను ఓటేసి గెలిపించారు, ఇంక మీకు మామూలుగా ఉండదని చెప్పేసి ఇదిగా ఈ 100 రూపాయలు తీసి 100 తీసి 50 కోట్లు నోటు ముద్రించేశాడు. నా కొడుకు చూడండి 50 కోట్లు నోటు అంటే ఇంతకుముందు మరి చెప్పాడు వీళ్ళంతా కాఫీ కొనుక్కోవాలంటే ఒక లారీ నిండా డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తుందండి, మీరే ఏదైనా చేయండి అంటే ఇంకా లారీ నిండా డబ్బులు అక్కర్లేదని 50 కోట్లు నోటు. ఇదిగో 50 కోట్లు అక్షరాల చూడండి అమ్మా, 50 కోట్లు $50 బిలియన్ అని ఉందా చూస్తున్నారు కదా, $50 బిలియన్ ఇదిగా $50 మిలియన్ 5 కోట్లు నోటు, 5 కోట్లు 50 కోట్లు ఇదిగా $5 బిలియన్ బిలియన్లే ఏకంగానే ఇదిగా మొత్తం మిలియన్లు బిలియన్లు ఇదిగో అన్ని మిలియన్లు వెరైటీ నోట్లు కొన్నానమ్మా, ఇదిగో అన్ని రకాలు మిలియన్లు బిలియన్లు ఇంకోటి ఉంది ట్రిలియన్ నోట్ ఉంది అది దొరకలేదు, అది దొరుకుంటే ఇంకా బాగుండు అంటే 100 కోట్లు నోటు 100 కోట్ల నోటు 100 కోట్ల నోటు దొరకలేదు. సో మరి ముద్రించేసి ఏం చెప్పారంటే ఇదిగో మీరు పాత డబ్బు పడియండి కొత్త డబ్బు ఇస్తారని చెప్పి కొత్త డబ్బు ఇచ్చారు. అందరికి ఈ నోట్లు వచ్చాయి, ఒక కాఫీ కొనుక్కోవాలంటే 50 కోట్లు 60 కోట్లు, ఒక నిమ్మకాయ కొనుక్కోవాలంటే 100 కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు, బాగానే ఉంది. ఇంకా రాను 100 కోట్లు కాస్త ఒక నిమ్మకాయ 100 కోట్లు అయిపోయింది. నీ అమ్మ ఇదేట్రా, ఇది డబ్బులు రోజు రోజుకి ఇలా తగ్గిపోతున్నాయిట్రా, ఫ్రీ ఇస్తే ఇలాగవుతుందా అని వీళ్ళందరూ నెత్తి కొడుక్కున్నారు. మరి అంతే బుర్రలో గుజ్జు లేదు, గొర్రెలకి లేదు, అక్కడ ఉన్న పెద్ద గొర్రెకి లేదు, ఎవరికి గుజ్జు లేకపోతే. అందుకే అంటాను నాంబేషన తొడాషన కానీ ఎలక్షన్లో నేను లో పెట్టకండి అమ్మా, కొంచెం నాలెడ్జ్ ఉండాలమ్మా అని చెప్తాం. ఎందుకు అనుకున్నారు ఇప్పుడు మన రాజకీయాల్లోకి వస్తాం అసలు ఏంటి అనేసి. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది ఈ నీతి ద్వారా మీకు ఏమర్థమైంది, సో సవగ్గా ఏదైనా వస్తే ఫ్రీగా ఏదైనా ఇస్తే తీసుకోకండి, తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే నాశనం అయిపోయేది ఎవరు, మన రాష్ట్రం, మన రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఇప్పుడు మీకు అర్థమైందా అసలు ఏం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే ఇంక ఇవన్నీ తీసేసి ఇదిగో అమెరికా ఆవిడ రంగంలోకి దిగారు. ఇంకా నేను 50 కోట్లు గొట్ట తీసేసి మీ డబ్బు అంతా ఇచ్చేయండి మేము అమెరికా డబ్బు ఇస్తామని చెప్పి మొత్తం అమెరికా డబ్బే వాడుతున్నారు. మొత్తం అంతా పోయింది, ఇదంతా బిస్కెట్ దేనికి పని చేయకుండా పోయింది. సో ఈ పాత డబ్బు చిత్తకాలైపోయి కొత్త డబ్బు చిత్తకాలైపోయి ఉన్నది పోయి ఉంచుకున్నది అయిపోయాయి, మొత్తానికి అమెరికా డాలర్ రాజ్యమేలే అయిపోయింది. ఒక వైజాగ్ వాసిగా ఇప్పుడు నా ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకోవాలి కూర. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాం కానీ ఏమి మీ రాష్ట్రం గురించి మాట్లాడవు ఎప్పుడు అంటుంది, ఇప్పుడు మాట్లాడతారు సమయం వచ్చింది. ఓకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే ఇప్పుడు కర్ణుడు తెలుసు కదా, కర్ణుడు ఏది అర్జునుడు కన్నా పుడింగి తోపు, అలాంటి కర్ణుడు చావుకి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఒక 100 కారణాలు ఉన్నాయి అంటారు మన పెద్దలు కర్ణుడు చావుకి. ఎందుకంటే అన్ని కారణాల వల్లే కర్ణుడు చచ్చారు, లేదంటే 1-2 కారణాలతో కర్ణుడు చచ్చేవాడు కదా, అంత స్ట్రాంగ్. సో సేమ్ మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతే స్ట్రాంగ్, కానీ అంత స్ట్రాంగ్ రాష్ట్రాన్ని సంకనాకించి రోడ్డు మీదకి పెట్టి ఇప్పుడు మన ఏటనుకున్నారు ఆల్రెడీ జింబాబ్వేలో మన క్వశ్చన్ రాశారు, ఇక్కడ అడిగారు విచ్ స్టేట్ ఈజ్ ద పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఒరిస్సా అని ఇస్తే ఇక్కడ జింబాబ్వే ప్రజలు ఆంధ్రప్రదేశ్ అని టిక్కి పెట్టారట పొరపాటున, అది కూడా మనలాగా అయిపోతుందని అంటే వీళ్ళు తెలుసు కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పథకాలు ఎక్కువ ఉంటాయి, మీరు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్లోనే పథకాలు ఉన్నాయి, దీని గల కారణాలు ఏంటి అన్ని చెప్తూ మాట్లాడుకుందాం, తప్పేముంది మాట్లాడుకోవడంలోనే. ఇక్కడ ఏం జరిగింది అంటే కర్ణుడు చావుకి ఎన్నైతే కారణాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వడానికి అన్ని కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒక మంచి కంపెనీ ఉందనుకోండి, ఆ మంచి కంపెనీని ఎవరికైనా ఇస్తే బాగున్న కంపెనీని ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, ఎవరైనా చక్రం తిప్పేస్తారు. కానీ నష్టాల్లో ఉన్న నాశనం అయిపోయిన కంపెనీని ఎవరికైనా ఇచ్చామనుకోండి ఏమో
ఆడేం చేయగలడు, ఆడు ఎంత శ్రమ పెట్టినా కష్టం. గొడుతో ఒక పెట్టదు. ఇప్పుడు ధనం మూలం ఇతను జగత్తు, మీ అందరికీ తెలుసు. దేనికైనా డబ్బే మూలం. ఎంత ఏంది చల్లుకోవడం మాత్రమే ఎండ్ ఆఫ్ ద డే నేను తిరగడానికి డబ్బు కావాలి. సేమ్ అలాగే మన రాష్ట్రం బాగుపడాలంటే డబ్బు ఉండలేదు. ఎక్కడుంది ఎక్కడుంది? మొత్తం ఆర్పించేసి నాకించేసి చెప్ప చేతికి ఇచ్చినట్లు రాష్ట్రాన్ని అప్పచెప్పారు. ఏ నాయకుడైనా ఇక్కడక్కడ్గో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ నాయకుడిని అనట్లేదు. జగన్ గారు నాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు ఇష్టం. అసలు ఏం జరిగిందో మాట్లాడుకుంటే తెలిసిపోతుంది కదా. మీరు పథక ఇక్కడ దోష ఎవరు అంటే మీరే. పథకాలు తీసుకోవడమే, పథకాలు తీసుకోవడం వల్ల నాశనం అయిపోయింది రాష్ట్రం. పథకాల వల్ల నాశనం. ఇప్పుడు మీరు ఏమర్థమైంది జుంబాంబే ద్వారా? మీరు ఏం నీతి అర్థం చేసుకున్నారు? అభివృద్ధి చేయాల్సిన వాడికి ఇస్తే అభివృద్ధి పథకంలో తీసుకెళ్తాం. మీకు పథకాలకే డబ్బులు అయిపోతే ఇంకా అభివృద్ధికి ఎలాగవుతుందివే? అభివృద్ధి ఎలా అవుతుంది? మీ పథకాలకే ఇవ్వాలి. ఆవిడి ఈ ఒడి ఇది అది అది బుంగు భోషణాలు అన్నీ పథకాలు 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 ఇస్తే ఇంకా ఇస్తున్న కొద్దికి చెయ్యిస్తే మనంతా నాకేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతి ఇంకా సరిపో మొత్తం అన్నీ నాకేస్తామంటారు. ఎంత ఇచ్చినా ఇచ్చే 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 ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? పక్క దేశాలు ఆ పక్క రాష్ట్రాల నుంచి అప్పు తీసుకొని మళ్ళీ పథకాలు ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నాంబిషన తొడ ఆశానగాళ్ళు మొత్తం ఆ రాజ్యాన్ని ఏలుతున్న రాజకీయ నాయకులు. నిజంగా చెప్తున్నాను, రెడ్డి వచ్చారు మొదలెట్టారు, నాయుడు గారు వచ్చి నానబెట్టారు, అంతే. అదే జరుగుతుంది నిజంగానే. ఇప్పుడు మా అయ్యగారే ఉన్నారు, మా నాన్నగారే ఉన్నారు. ఏటీఎం సెక్యూరిటీ గార్డు జాబ్కి వెళ్ళేటప్పుడు 10th class క్వాలిఫికేషన్ అడిగారు మా నాన్నకి అడిగారు. ఇప్పుడు ఒక ఏటీఎం జాబ్ చేయడానికి నువ్వు 10th class అడిగినప్పుడు రాష్ట్రానికి సీఎం అవ్వడానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? మీరు చెప్పండి, మీరు చెప్పండి. రాష్ట్రానికి సీఎం అవ్వడానికి మినిమం మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఎంఏ పాలిటిక్స్ చేసి ఉండాలి. నువ్వు చదువుకోలేదా? వెళ్ళి పాస్ అయ్యరా? పాస్ అవ్వడం కష్టం, ఎంఏ పాలిటిక్స్. కానీ సీఎం అయిపోవడం ఈజీ. నాంబిషన్ గల తొడాసన గల నువ్వేం చదువు? విద్య లేనివాడు ఎంత పోసం, నువ్వేం చదువు? మీరు క్వశ్చన్ అడగాలి, నువ్వేం చదువు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రావెలింగ్లో పోస్ట్ పీజీ చేశాను, మాస్టర్స్ చేశాను, నువ్వేం చేసావు? నన్ను ఉద్ధరించడానికి నువ్వెవడవి అనే క్వశ్చన్ చెయ్యాలి మీరు. నేను ఎంటెక్ చేశాను, నువ్వెవడవి, నువ్వేం చదువుకున్నావు అని అడగాలి. చదువుకున్నోడికి సాధ్యం అవుతుంది. లాయర్ అవ్వాలంటే లా చదువుతున్నావా, చదువుతున్నావా లేదా? డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చేస్తున్నావా? టీచర్ అవ్వాలంటే టీచర్ ట్రైనింగ్ చేస్తున్నావా? మరి ఇంత పాపులేషన్ 10 crore జనాల్ని ఏలాలంటే మీకు వీళ్ళందరికీ ఎంత ఏ నాలెడ్జ్ ఉండాలి చెప్పండి? ఇన్ని కోట్ల మంది జనాభాని ఏలాలంటే వాడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత తెలివి ఉండాలి చెప్పండి? దయచేసి చదువుకున్న వాళ్ళని గెలిపించండి. ఒకడేమో ఫిజిక్స్ అంటారు, సైన్స్ అంటారు, పాలు అంటారు, పూలు అంటారు, మేకలు అంటారు, గొర్రెలు అంటారు, రౌడీషేటర్ అంటారు. ఆ దొంగలకి ముఠాకూరులకి రాజకీయ నాయకులకి ఇవ్వడం ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ కింద పనిచేయడం. 10th fail అయినాడు, 7th class ఫెయిల్ అయినాడు, 6th class ఫెయిల్ అయినా పాలు అమ్మినా పూలు అమ్మినా మేకలు తోలినా బర్రెలు తోమినా ఆలకిస్తారా? ఆడికే తెలుసు, ఆడికే తెలుసు. ఆడ టూరిజం స్పేట్లో బర్రెల్ని మేకలను ఆవులను పెంచుతాడు. ఆడికేంటి నాలెడ్జ్ ఉంటుంది? విద్య లేని వాడు వింత పశువు, వింత పశువు. చదువుతోనే ఇవన్నీ నాలెడ్జ్ బయటకు వస్తుంది. ఒక ఆరోగ్య శాఖ మంత్రి అవ్వాలంటే ఎంబీబీఎస్ డాక్టర్కి ఇవ్వడం, మీకు విద్యాశాఖ మంత్రి అవ్వాలంటే ఒక టీచర్కి ఇవ్వడం, అలాగే నేర్చుకోండి. చదువుకున్నోడికి ఇవ్వండి అమ్మా, మీరు అవకాశం చదువుకున్నోడికి ఇవ్వండి అమ్మా. ఇంకా సీఎం గారి గురించి మాట్లాడదాం. ఇప్పుడు జగన్ గారి గురించి మాట్లాడుకుంటే వాళ్ళ నాన్నగారు అందరికీ తెలిసింది చనిపోయారని. దివంగత ముఖ్యమంత్రి ఎదుగుడు సందిగంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, స్వర్గస్థులు అయిపోయారు, అయిపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు 108, అవన్నీ మీ అందరికీ తెలుసు. చాలా గొప్ప గొప్ప పథకాలు అబ్బో రాష్ట్రాన్ని ఒక రేంజ్లో నిలబెట్టారు, మన చరిత్ర ఉందాం. సో వాళ్ళు సుపుత్రారత్నం మన జగన్ గారు, మీ అందరికీ తెలుసు. మన ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం గారు, మన సీఎం అన్నప్పుడు మన బాస్ లాంటి వాళ్ళు మనం, ఎందుకంటే మనం ఆ రాష్ట్రంలో ఉంటున్నాం కాబట్టి మన ఆధార్ కార్డు అక్కడ రిజిస్టర్ అయింది కాబట్టి మన ఆధార్ కార్డు ప్రకారం చూసుకుంటే మనకి బాస్ ఎవరంటే మన జగన్ గారే. పక్క రాష్ట్రాలు బాసులు మనకి పనే లేదు. మనం పక్కన వెళ్తే చెల్లుట కూడా కొట్టక్కర్లేదు, హాయ్ కూడా చెప్పగానే మన బాస్ వెళ్ళేటప్పుడు నించుని పద్ధతిగా నమస్కారం చెప్పి బాసు అని చెప్పాలి, మేము మీ దగ్గర ఉన్నాము, మమ్మల్ని సస్యశ్యామలంగా మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, పథకాలు వద్దు ఏమి అక్కర్లేదు, కానీ మేము చూడండి, మేము మేము వేద్దలం. అది అంతవరకే రిలేషన్ అలా ఉండాలి. కానీ ఇక్కడ ఏమడుగుతుందంటే, ఇదిగో ఇక్కడ చిన్న కారణం ఏదైనా అయితే దీని గల కారణం జగన్. ఈ పెయింట్ ఊడితే దీని గల కారణం అదే. ఇప్పుడు అక్కడ ఆ సీఎం పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పెయింట్కి ఇక్కడ బొక్కలకి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర జనాభా అంతా ప్రతిదానికి సీఎంఏ కారణం అయిపోతారా చెప్పండి? మీరు మామూలుగా చెప్పండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అమెరికాలో టూరిస్ట్ గైడ్గా పనిచేసేటప్పుడు 20 మంది నాకు నా వెనకట్లో తిరగడానికి ఇస్తే 20 మందిని హ్యాండిల్ చేయడానికి తలప్రాణం తక్కువ వచ్చేది. ఒక నీళ్ళు అడిగోడు మరి ఎన్ని కోట్ల జనాభాని ఒక సీఎం ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్న ప్రతిదానికి నిందించడం ఎంతవరకు సమంజసం?
అంటే మీ ఓటుకి నోటికి మీకు డబ్బులు ఇవ్వాలి కదా, అలా కష్టపడుతుంది మీకు డబ్బులు ఇవ్వడం కోసం. అందుకే అంటున్నాను మేము డబ్బులు తీసుకోవడం మానేయండి, చూడండి ఫలితం ఎలా ఉంటుందో. ఇది మొత్తం దేశానికి వర్తిస్తుంది, అందరు అన్ని దేశంలో ప్రజలందరూ ఇలాగే ఉన్నారు. మనం కొంత ఇప్పుడు మన తరం, మన బాబుల తరం, మన నాన్నల తరం అయిపోయింది అయ్యా. మన బాబుల తరం, మన నాన్నల తరం, మన తాతల తరం అయిపోయింది. ఇప్పుడున్న యువతైనా దయచేసి ఓటుకి డబ్బు తీసుకోకండి, డబ్బు తీసుకోకుండా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, యువత ఓటేసే హక్కు ఉంటే ఓటేసి వెళ్ళండి, కానీ రాజకీయం మీ చేతుల్లో, యువత యువత చేతుల్లో జామెట్రీ బాక్సులు, ఆ ఇంజనీరింగ్ ఇవి బుక్కులు, ఆ పుస్తకాలు ఉండాలి కానీ పార్టీ జెండా కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలోనే అతి దరిద్రమైన రాజకీయం మన భారతదేశంలో ఉంది. మన ఎగ్జాంపుల్ చూసుకుంటే మహాభారతం అన్నదమ్ములు లాంటి వాళ్ళు కొట్టుకు సచ్చారు, వదిన్ని చేరట్టుకొని బజార్లో తెచ్చిన అలాంటి రాజకీయం అండి. అన్నదమ్ములు రామాయణం చూసుకుంటే సొంత కొడుకుని అరణ్యవాసాలు పంపించండి, అంత చరిత్ర ఉంది, చరిత్ర మర్చిపోకండి. అతి దరిద్రమైంది మన భారతదేశ రాజకీయం. అటువంటి రాజకీయంలోకి యువత అస్సలు వేలు కూడా పెట్టకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ దేశంలో 197 దేశాలు ఉండి 197 దేశాలకి 197 జాతీయ జెండాలు ఉంటే ఒక భారతదేశంలోనే 2000 పార్టీ జెండాలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఎందుకయ్యా? మనది ఎక్కువైతే మతానికి సీట్ అంటారు. 2 పార్టీలు చేరు, ఒకటి ఏ ఒకటి బి. ఏ పనిచేయలేనప్పుడు బీకి, బీ పనిచేయలేనప్పుడు ఏకి ఇస్తాం. కానీ 2000 పార్టీలు, ఇంటికో పార్టీ ఒంటికో పార్టీ, ప్రతి ఒక్కరు జెండా పెట్టి, ప్రతి ఒక్కరు నాయకుడే, ప్రతి ఒక్కరు నాయకుడే. మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయిందని అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మరి మీద మాకు ఎవరిస్తే అందరూ కలిసి పనిచేయచ్చు కదా, అందరూ కలిసి కలిసిగొట్టుగా పనిచేయచ్చు కదా. ఎవడైతే మాకు అనసం, మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ బాగుపడడం. మీ నాయకులు అందరూ ఏ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్, మొత్తం ముగ్గురు కలిసి కలిసికొట్టుగా పనిచేయచ్చు కదా. ఈడు ఈడు మూడు పెళ్ళిళ్ళు అంటాడు, ఆడు అక్రమాస్తులు అంటాడు, ఇదేదో అంటాడు. ఇలా ఈరోజు దెప్పుకోవడంతోనే సరిపోతుంది సగం జీవితం. ప్రజల సమస్యల మీద పోరాడాలి, ప్రజల సమస్యని తెలియజేయాలి. ఓటేసి గెలిపించుకున్నాం కదా, అడిగే అర్హత మనకు ఉంటుంది కదా, అవునా ఉంటుందా లేదా? మళ్ళీ చెప్తున్నాను, యువత రాజకీయాలకు దూరంగా ఉండాలి. మీకు ఆకేదో పువ్వేదో అస్సలు తెలియదు. ఉడుకు రక్తం మొత్తం మడిగి మడిగి ఉంటుంది, ఒకటి ఏదైనా చెప్తే అటాక్ అంతే, ఇంకేం తెలియదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యువత రాజకీయంలోకి వెళ్తే ఏం జరుగుతుందంటే, మీ నాయకుడు ఏదైనా రాస్తా రోకాలు ధర్నాలు అయితే మీ నాయకుడు వెనక ఎక్కడో ఉంటాడు బొక్కలోని, మీరు ముందు ఉంటారు. ఆ పోలీసులు కాల్చిన తోటాలు మీ గుండెల్లోకి వెళ్ళి చచ్చిపోయేది మీదే, మీ నాయకుడు హ్యాపీగానే ఉంటుంది. మీ నాయకుడికి ఏంటి అవ్వదు, ఆ మీ బొక్కలో నాయకుడి కోసం మీ యువత రాజకీయం మొత్తం మీ జీవితాలను నాశనం చేసేసుకోకండి. మీ తల్లిదండ్రులకి కరుపు శోకం అది కలిగించకండి. రాజకీయం ఎవరికో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. రాజకీయం ఎవరికంటే పని పాటు లేకుండా ఏం చేయాలో తెలియక ఇంట్లో కాలక్షేపం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పార్టీ జెండా పెట్టుకొని రాజుగారి నాయకత్వం వరదిల్లాలి, రాజుగారు అమర్రాహే అమర్రాహే, రాజుగారు నించోవాలి నించోవాలి, అలా డప్పు కొట్టే బ్యాచ్ ఆలకుంటుంది. రోజుకు 100 రూపాయలు బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ ఇస్తే క్వార్టర్ బాటిల్ తాగినోడు తాగేస్తారు, బిర్యానీ తింటాడు. తాగలేనాడు ఆ 100 రూపాయలు మళ్ళీ షాప్కి వెళ్ళి అమ్మేసుకుంటారు, 200 రూపాయలు బాకెట్లు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఆడికి ఆ రోజు అయిపోయింది, కార్యకర్తలు అంటారు వెళ్ళి. సో ఆ బ్యాచ్కి మీకు సంబంధం ఏంటి? మీరు చదువుకోవాలి, మీ తల్లిదండ్రులని జాగ్రత్త చూసుకోవాలి. మీరు ఎలక్షన్స్ వరకు వాడుకుంటారు ఈ యువతని, ఆ తర్వాత వాళ్ళందరినీ కరివేపాకు తీసినట్టు తీసి పారేస్తారు. మళ్ళీ అర్థమవుతుంది కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. సస్యశ్యామలంగా ఉన్న అద్భుతమైన దేశం నాశనం అయిపోయింది, అక్కడుందా? సో ఇక్కడ దేశ జనాభా ఎంతో, మన రాష్ట్ర జనాభా అంత కాబట్టి, సో మన రాష్ట్రం కూడా అలా అవ్వకుండా ఉండాలి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ పథకాలు అనేది తీసుకోకండి, ఆ ఓటుకి నోటు అనేది తీసుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు తీసుకున్నంత వాళ్ళు వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఏమంటే సింపుల్గా ఒక చిన్న లాజిక్ చెప్తాను, అప్పు చేసి పప్పు కూడా ఎవరైనా చేస్తారా అండి? అయ్యా మన దగ్గర ఖజానా ఎంత ఉంది, మీరు ఎంత పంచుతారు ఈ పథకాలకే డబ్బులు? ఇప్పుడు ఇప్పుడు ఒక సింహరాశి ఆదాయం 8 రూపాయలు, వ్యయం 15 రూపాయలు ఉంటే పంతులు ఏమంటారు, నాయన ఈ సంవత్సరం నీకు ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉందమ్మా, అంటే వచ్చేది తక్కువ ఉంది వెళ్ళేది. అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా ఆదాయం ఏమి లేదు. ఆదాయం ఎక్కడి నుంచి, ఏ సోర్స్ నుంచి ఆదాయం వస్తుందో మీరు చెప్పండి. ఏ దేని ద్వారా వస్తుంది ఆదాయం? ఏమైనా పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఎవరన్నా వచ్చి ఏమైనా ఇస్తున్నారా? వ్యయమే ఎక్కువ వెళ్తుంది, వెళ్ళడమే ఈ పథకాలకే వెళ్ళిపోతుంది ఎక్కువ డబ్బులు. ఆ పథకాలు మీరు మళ్ళీ తప్పుగా అనుకోకండి, పథకాలు తీసుకోవద్దు అనట్లేదు, తీసుకోవాలి పథకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నామండి, నేను గ్రాడ్యుయేషన్ అవ్వకముందు అంటే డిగ్రీ జాబ్ లేనప్పుడు మా నాన్నగారికి మొత్తం చాలా కఠిక పేదరికం, గవర్నమెంట్ బియ్యం ఇచ్చేది, ఆ బియ్యమే వాడుకొని తినేవాళ్ళు. మాకు అవసరం ఆ బియ్యం కోసం నేను క్యూలో ఉండేవాడిని,
ఇప్పుడు అవసరం లేదు కానీ అప్పుడు ఆ బియ్యం కోసం క్యూలో ఉండి మా అమ్మ నేను ఆ ఇచ్చినవన్నీ తీసుకొని నీట్గా ఆ బియ్యంలో పురుగులు ఏరుకొని ఆ బియ్యం అట్లుకి ఆ బియ్యం నానబెట్టి దోశలు బిర్యానీ మొత్తం అన్నీ అన్నీ ఆ గవర్నమెంట్ బియ్యంతోనే తినుకుంటూ పొట్ట నింపుకోవడం మాకు అవసరం. సో ఇక్కడ ఆ బియ్యం అనేది అవసరం ఉన్నోడికి వెళ్ళాలి, అర్థమవుతుందా? అవసరం లేనోడికి ఎందుకు? సో అలాగే పథకాలు అనేది ఎవరికైతే అవసరమో ఎవరికైతే నీడెడో వాళ్ళకి వెళ్ళాలి, తప్పులేదు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, చిన్న 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 పరిశ్రమలు పెట్టి గవర్నమెంటే అవి వాటిని పెట్టడానికి ఏం పెద్ద ఎక్విప్మెంట్, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా రాజధానులు కట్టాలన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రాజధాని ఎన్ని సంవత్సరాలకు తయారైందండి? ఒక రాజధాని తయారవ్వాలంటే మినిమం 30 సంవత్సరాలు పడుతుంది. మీరు 5 సంవత్సరాలు ఇచ్చే రాజధాని తే అంటే ఏదైనా ఆకాశంలో విఠలాచార్య సెట్టింగ్గా ఏంటి ఇలాగ అనగానే తప్పకమని లేచిపోవడానికి చెప్పండి. సెట్టింగ్గా ఒక రాజధాని తయారవ్వాలంటే మినిమం 30 సంవత్సరాలు పడుతుంది. రాజధానులు తయారైన రాజధాని ఒక బిల్డింగ్ కట్టాలి, కట్టాలి, రోడ్లు, ఫ్లైఓవర్స్ ఇవన్నీ అవుతాయి. మీరు ఇచ్చిన 5 సంవత్సరాలు ఇవన్నీ అయిపోతాయా? చైనా దేశం వెళ్ళి చైనా యొక్క అభివృద్ధిని చూపించి భారతదేశం అభివృద్ధితో కంపేర్ చేసేటప్పుడు నన్ను దేశద్రోహి అన్నారు, మీ అందరికీ గుర్తుంది. చాలా బాధపడ్డాను, ఎందుకంటే ధనం మూలం ఇతను జగత్తు. చైనా దగ్గర $18 trillion ఉన్నాయి, మన దగ్గర 5 ఉన్నాయి. రేపు అంటూ యుద్ధం వచ్చినా, రేపు ఏదైనా కరువు వచ్చినా మనం అప్పుల పాలు అయిపోతాం. చైనా అవ్వదు, అభివృద్ధి చెందే ఉంది, అభివృద్ధి చెంది ఉందని చెప్తే నన్ను దేశద్రోహి అని ముద్ర వేసి చాలా బాధపడ్డాను. అప్పుడు మీకు చెప్పాను పేద దేశాలు చూపిస్తాను. ఇప్పుడు ఆఫ్రికాలోని ఆ పేద దేశం వచ్చాను. ఈ దేశం ఇదే దేశం కాదు, వెనిజులా అలాగైంది, సొమాలియా అలాగైంది. రేపు నెక్స్ట్ ఆ కంట్రీలకే వెళ్ళిపోతున్నాం. దీని తర్వాత ఈ ఎలక్షన్స్ అన్నీ అలాంటి కంట్రీలు చుట్టూ తిరిగితే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ దేశం నాశనం అయిపోవడానికి గల కారణం మీకు పక్కాకి ఇప్పుడు అర్థమైందా? ఏంది? ఉచిత పథకాలు. ఏది? 1 కోటి రూపాయలు ఇచ్చాడు, నిజమే, మీరు చెక్ చేయండి. 1 కోటి రూపాయలు ఇచ్చాడు, ఎకరం భూమి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చడం వల్ల నాశనం అయిపోయింది. అందుకే ఫ్రీగా వస్తుందని మీరు తీసేసుకుంటే మీరు బాధపడాలి. మీరు అర్థం చేయ ఎందుకు ఇస్తున్నారు ఫ్రీగాను, దేనికోసం ఇస్తున్నారో మీరు ఆలోచించాలి. ఫ్రీగా తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే నాశనం అయిపోయేది మన రాష్ట్రమే, గుర్తుపెట్టుకోండి. అవసరం ఉన్నోడే తీసుకోండి, అవసరం లేనివాడు మాకు వద్దని చెప్పండి. కడుపు నిండిపోయిందంటే బలవంతంగా కుక్కీసుకోకండి. గ్యాస్ట్రిక్, క్యాన్సర్లు, షుగరు, డయాబెటీస్ అన్నీ వచ్చేస్తాయి. మీ కడుపు నిండిపోయిందా? పక్కడికి పెట్టేయండి దయచేసి. మళ్ళీ చెప్తున్నాను, చిన్న జీవితం, మళ్ళీ చెప్తున్నాను, జీవితం ఒక్కడికి ఒకటే ఉంటుంది. మీ కడుపు నిండిపోతే పక్కడికి పెట్టేయండి. లేదు అంటే కరోనా లాంటిది మళ్ళీ తల్లి వస్తుంది, మొత్తం అందరినీ లేపుకుని వెళ్ళిపోతుంది, సేదా వదిలిపోద్ది, నాకేం పర్లేదు, నేను అడవుల్లో తిరుగుతూ ఉంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఈ దేశానికి పెట్టిన పరిస్థితి, దుస్థితి నా రాష్ట్రానికి కలగకూడదు అని చెప్పి కొంచెం ఆవేశంగా మాట్లాడాను. ఓకే, పెద్ద మనసుతోని చూసి, ఎందుకంటే ఇక్కడ చూశారు కదా కల్లారా మనం డబ్బులకు విలువ లేకుండా పోయింది. అలా మన రాష్ట్రం అవ్వకూడదు, పేద రాష్ట్రం. మన రాష్ట్రం సస్యశ్యామలంగా మాతా అన్నపూర్ణేశ్వరుడు మనకే ఉన్నది, అన్ని సోర్సెస్ ఉన్నాయి, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, మంచి కంపెనీలు ఉన్నాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి. రాబోయే కాలం మంచి జరగాలని భగవంతుని ప్రార్థిద్దాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ నాయకుడితో సంబంధం లేదు. ఈ దేశం నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను టచ్ చేయకూడదు అనుకున్నాను ఈ టాపిక్ని, కానీ నేను ఇది దాచేస్తే మీకు తెలీదు. రేపు వీడియోలో అసలు ఈ జింబాబ్వే దేశం నాశనం ఎలా అయిపోయింది, ఈ జింబాబ్వే అభివృద్ధి మీరు చూపిస్తాను, మీరు కళ్ళు చితారలేకపోతాయి. రేపు అభివృద్ధి బిల్డింగులు, అబ్బా మీరు అమెరికాలో ఉన్నావా లేదా జింబాబ్వే దేశంలో ఆఫ్రికాలో ఉన్నావా, ఏంటో ఎలాగుందని మీరే అంటారు. కంపెనీలు అవి రేపు మీకు చూపిస్తాను. రేపు వీడియో బాగుంటుంది, నెక్స్ట్ వీడియో. నాకు మళ్ళీ చెప్తున్నాను, జగన్ గారు అంటే అభిమానం, చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. మళ్ళీ చెప్తున్నాను, అంటార్క్టికా నుంచి మీ అందరికీ తెలుసు జగన్ గారికి ఉత్తరం కూడా రాశాను, ఎందుకంటే రాష్ట్రానికి సీఎంగా ఉండి ఆ పొజిషన్లో ఎవరున్నా అంటార్క్టికా నుంచి అందరు మా తల్లిదండ్రులకు రాశాను, ప్రధానమంత్రికి రాశాను కాబట్టి మన పక్క రాష్ట్రాల కేసీఆర్ గారికి రాశాను, అదే చేత మన జగన్ గారికి కూడా రాశాను అభిమానం. మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానమే, పవన్ వీళ్ళు ఎవరి మీద ద్వేషాలు లేవు, ఏమీ లేవు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు ఎలాగున్నాయో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నా భావన, నేను ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను కాబట్టి అన్ని దేశాల గురించి చెప్పే అర్హత నాకు ఉంది, ఎందుకంటే నేను తిరుగుతున్నాను చేస్తున్నాను కాబట్టి. సో అదే విశ్లేషణతో ఈ దేశాన్ని అవగాహనలో పెట్టుకుని మన రాష్ట్ర పరిస్థితి అయితే రాష్ట్రం ఎలా ఉంది అని, ఎందుకంటే సి పెద్ద పెద్ద మహానుభావులు చెప్తున్నారు కానీ అవి చెవికి ఎక్కట్లేదు. సో నేను వాడుక భాషలో అట్టుపండు ఒలిచి సామాన్య మానవుడికి అర్థమయ్యే విశేషంలో ప్రింటింగ్ మిషను, ఆయిల్ చొక్కలు గొద్దడం అని చెప్పి వాడుక భాషలో మీకు చెప్పాను, అట్టుపండు ఒలిచినట్లు చెప్పాను రాష్ట్ర పరిస్థితి. ఐ హోప్ మీకు అర్థమైందా అనుకుంటాను. ఏమర్థమైంది? ఫ్రీగా పథకాలు తీసుకుంటే లాస్ట్లో నాశనం అయిపోయేది మనమే.
అప్పు చేసి పప్పు కూర పెట్టుకోకూడదు కదా. పథకాలు ఎక్కువైపోతే ఏమవుతాయి? ఎండ్ ఆఫ్ ద డే నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది. అది గుర్తు పెట్టుకోండి. ఎవరికి అవసరమైతే వాళ్ళే తీసుకోండి. కడుపు నిండిపోతే వద్దని చెప్పేయండి. ఇలా రాబోయే రోజుల్లో మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి సీఎం రావాలి, వస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి జరుగుతుంది, మంచి క్యాపిటల్ వస్తుంది, రాబోయే రోజుల్లో అంత మంచిగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో వీడియోతో మంచి మంచి జుంబాంబే యొక్క ఇది అభివృద్ధి రేపు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. ఉంటాను బాబాయ్ అండ్ జై హింద్.